हेलो एव्रीवन ना पेर रंजिता वेलकम टू माय चैनल नेन मी मुंदुकु ओक मंची अंदमैन ट्रेडिशनल आर्ट फॉर्म तो वच्चेसानंडि ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనం మండలాస్ అనేవి ఎలా గీసుకోవాలి, గీసుకోవడానికి ఎలాంటి సప్లైస్ కావాలి, బిగినింగ్ నుంచి ఈ ఆర్ట్ ఫామ్ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెలుసుకుందాం. సో ఈ మండల గీసుకోవడానికి సప్లైస్ ఏమేం కావాలో చూసుకుందామండి. ఫస్ట్ నేను ఇక్కడ పెన్సిల్ తీసుకుంటున్నాను. షార్ప్గా ఉండాలి పెన్సిల్ ఎప్పుడు. సో ఒక పెన్సిల్ తీసుకుంటున్నాను, ఇంకొక పెన్సిల్ ఏమో మనకి ఈ కంపాస్లో ఫిక్స్ చేసుకోవడానికి కావాలన్నమాట. సో రెండు పెన్సిల్స్ తీసుకుంటున్నాను, ఈరేజరు, షార్ప్నరు, స్కేల్ తీసుకుంటున్నాను. స్కేల్ వీలున్నంత వరకు ఇలాంటి ట్రాన్స్పరెంట్ స్కేల్ తీసుకోండి, అందరి ఇంట్లలో ఈ స్కేల్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. మండలలో యాంగిల్స్, లైన్స్, గ్రిడ్ మనం గీసుకోవడం కోసం ఈ విధంగా ప్రొట్రాక్టర్ కావాలి. ఇలాంటి హాఫ్ ప్రొట్రాక్టర్ అదే హాఫ్ సర్కిల్ స్కేల్ ఉన్నా పర్వాలేదు, లేదా ఇలాంటి ఫుల్ది ఉన్నా పర్వాలేదు అన్నమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, దాంతో ఈజీగా గ్రిడ్ గీసుకోవచ్చు. ఒకవేళ వీలుంటే ఇలాంటి లాంగ్ స్కేల్ ఉంటే, మీకు ఇంకా పెద్ద మండలాస్ గీసుకోవాలి అంటే ఇలాంటి లాంగ్ స్కేల్ ఉంటే ఎప్పుడు బెనిఫిట్ అన్నమాట. సో బేసిక్ మండలా గీసుకోవడానికి ఇవి సరిపోతాయండి. తర్వాత మీరు ఈ మండలాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటారో దాని బేసిస్ మీద మిగతా సప్లైస్ ఉంటాయన్నమాట. సో బేసిక్ గ్రిడ్ కోసం మాత్రం ఇవి సప్లైస్ సరిపోతాయి. సో ఇప్పుడు మండల గీసుకోవడానికి పెన్సిల్స్ అవి చూసారు కదండి. ఇప్పుడు మండల ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఈ విధమైన రూల్డ్ బుక్లో ప్రాక్టీస్ చేసుకుంటానన్నమాట. చూడండి, ఇలాంటి రూల్డ్ బుక్ అయితే మీకు ఎప్పుడు ప్రాక్టీస్కి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 6 సెంటీమీటర్స్ ఉందన్నమాట ఒక్కొక్క గ్రిడ్ బాక్స్. ఒకవేళ ఇంత ఫైన్ బుక్ మీకు కనుక దొరకకపోతే చిన్నపిల్లల రూల్డ్ బుక్ ఉంటుంది కదండి, మ్యాథ్స్ రూల్డ్ నోట్బుక్, ఆ రూల్డ్ నోట్బుక్ తీసుకొని వాటి మధ్యలో ఇంకా కొన్ని లైన్స్ యాడ్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాక్టీస్ షీట్ రెడీ అయిపోతుందన్నమాట. సో ఇలాంటి ప్రాక్టీస్ షీట్ రెడీ అయిపోతుంది మీకు. సో చూసారు కదా, ఇలాంటి ప్రాక్టీస్ షీట్లో మీరు ఇలాంటి మండల ఇవి ప్యాటర్న్స్ మీరు గీసి ప్రాక్టీస్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా పెద్ద మండల గీయాలనుకుంటే మీకు రెఫరెన్స్కి కూడా ఉంటుంది, అలాగే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈ బుక్ చాలా వీలుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం పెన్సిల్స్, స్కేల్స్ అన్నీ చూసేసాం, దేని మీద మండల గీసుకోవడానికి ప్రాక్టీస్కి బుక్ కూడా చూసేసాం కదండి. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారు అంటే మండలాన్ని ఇంకా పర్మనెంట్గా చేసుకోవడం కోసం ఫైన్ టిప్ మార్కర్స్ వాడతారనమాట. సో ఇక్కడ నేను రెండు ఫైన్ టిప్ మార్కర్స్ చూపిస్తున్నాను. ఒకటి ఈ ఫేబర్ కాసిల్. మీ దగ్గర ఏ అవైలబుల్ ఫైన్ టిప్ మార్కర్ లైనర్ ఉన్నా కూడా దాంతో మీరు మండలాస్ గీసుకోవచ్చు. కొంతమంది పెయింట్ బ్రష్తో కూడా గీస్తారనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ విధమైన పెన్స్తో స్టార్ట్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఇదిగోండి, ఇది ఇంకొక కంపెనీ అండి, యూనిబాల్ కంపెనీది. ఇవి కూడా చాలా బాగుంటాయి. సో మీకు నేను ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ప్రతి పెన్ మీద మీకు నిబ్బు మార్కింగ్ ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో మీరు మండలాస్ ఫైన్గా గీయాలి అనుకుంటే మీకు మినిమం 0.0, ఇదిగోండి 0.0501, ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. లేదు మీరు మార్కెట్లో దొరికే సెల్లో ఫైన్ టిప్ పెన్స్ అవన్నీ కూడా మీరు వాడచ్చు, కానీ అవి మినిమం 0.5తో స్టార్ట్ అవుతాయన్నమాట. ఇవి చాలా సన్నగా గీస్తాయి. సో మీకు చాలా ఫైన్ మండలాస్, డీటెయిల్డ్ మండలాస్ గీసుకోవడం కోసం ఈ పెన్స్ వాడచ్చు. అంతేకాదండి, మండలాస్ కోసమే కాదు, చాలామంది మధుబని ఆర్ట్, వేరే ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ కూడా ఈ పెన్స్ వాడతారు. ఈ పెన్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇవి పేపర్ మీదే కాదు వేరే సర్ఫేసెస్ మీద కూడా ఇవి వాడచ్చు. ఇంకొకటి, వీటి ఇంక్ వచ్చేసి చాలా పర్మనెంట్గా ఉంటుంది, గీసిన వెంటనే డ్రై అయిపోతుంది. డ్రై అవ్వడమే కాకుండా ఎన్ని రోజులైనా కూడా ఇంక్ ఫేడ్ అవ్వదన్నమాట, బ్లీడ్ అవ్వదు. సో అందుకని ఒకవేళ మీరు కనుక ఈ హాబీని పర్స్యూ చేయదలుచుకుంటే ఇలాంటి మంచి పెన్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఇవి ఎప్పుడు బ్లాక్ కలర్లో ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు అంటే డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద కలర్డ్ మండలాస్ గీయాలని చూస్తారు. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, ఇలాగా వైట్ పెన్స్ కూడా దొరుకుతాయన్నమాట, వైట్ ఫైన్ టిప్స్ మెన్. నేను చెప్పాను కదా, ప్రతి దాని మీద మనకి నంబరింగ్ ఉంటుందన్నమాట. సో ఆ నంబరింగ్ బేసిస్ మీద ఆ పెన్ ఎంత ఫైన్గా రాస్తుంది, ఎంత లావుగా రాస్తుంది అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదే విధంగా కలర్ పెన్స్, నియాన్ పెన్స్ కూడా చాలా మార్కెట్లో దొరుకుతాయి. ఇవన్నీ నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. అన్ని పెన్స్ మీరు ఫస్ట్లోనే కొనుక్కుని ఈ హాబీ స్టార్ట్ చేయాలని లేదండి, నార్మల్ పెన్సిల్తో కూడా మీరు ఈ హాబీని స్టార్ట్ చేయొచ్చు.
కానీ ఫైన్ మార్కర్స్ ఉంటే మాత్రం చాలా మంచివి చేయొచ్చు. చాలా బాగా ప్రిసైజ్గా కూడా మంచి డిజైన్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి బేసిక్ సప్లైస్. సో ఇవాల్టి వీడియోలో మనం అసలు గ్రిడ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఒక మండల గీసుకోవాలి అంటే ఒక గ్రిడ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని డిజైన్స్, మరిన్ని ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ నుంచి మనం చూసుకుందాం. సో ఇప్పుడు ఈ మండల గ్రిడ్ గీసుకోవడం కోసం నేను ఇలాంటి ఒక ఫైన్ ప్లెయిన్ పేపర్ తీసుకుంటున్నానండి. ఇది ఆర్టిస్ట్ గ్రేడ్ పేపరు, A4 సైజులో ఉందన్నమాట. మీరు ఏ సైజ్ పేపర్తో అన్నా స్టార్ట్ చేయొచ్చు. మండలాస్ అనేవి ఒక సర్క్యులర్ ఫామ్ అన్నమాట. నేను అసలు మండలాస్ గురించి ఇంకా బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇలాంటి A4 షీట్ తీసుకున్నాను కదండి. సో ఇప్పుడు ఈ A4 షీట్కి, ఇది A4 షీట్కి నేను ఒక సెంటర్ మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది నాకు అప్రాక్సిమేట్గా 11.5 inches ఉందండి. సో నేనేం చేస్తానంటే ఈ 11.5 inches ఉంది కాబట్టి దీనికి 11 inches పెట్టుకుంటున్నాను పైన, కింద కొంచెం బార్డర్ వదిలేసుకొని. సో నేను ఈ 5.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా ఆ పేపర్కి మీరు సెంటర్ మార్క్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు అది ఖచ్చితంగా సెంటర్లో మార్క్ చేసుకుంటారా, లేకపోతే కొంచెం పక్కకు మార్క్ చేసుకుంటారా బార్డర్ వదులుకొని, అనేది మీ ఇష్టం. సో ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది నా సెంటర్ అన్నమాట. సో ఈ సెంటర్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ విధంగా మనకి ప్రొట్రాక్టర్ ఉంది కదండి, ఈ ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఈ సెంటర్ దగ్గర, ఇదిగోండి ఈ ప్రొట్రాక్టర్లో ఇలా లైన్స్ ఉన్నాయి కదండి, ఇలా ఒక లైన్ వస్తుంది, ఇలా ఒక లైన్ వస్తుంది. సో మనం గీసుకున్న సెంటర్ మార్క్ ఈ పాయింట్ దగ్గర అలైన్ అయ్యేటట్టు, అంటే కరెక్ట్గా అక్కడ కూర్చునేటట్టు మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి, ఇక్కడ మన ప్రొట్రాక్టర్లో మార్కింగ్స్ ఉన్నాయి కదండి, డిగ్రీస్ 10, 20, 30, 40 అని అలాగా మార్కింగ్స్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదండి, 0, 10, 20, 30, 40, 50 ఇలాంటి మార్కింగ్స్ ఉన్నాయి కదా. సో మీరు మండల ఎంత ఫైన్గా గీయాలనుకుంటున్నారో మీరు అంత దగ్గరికి మార్కింగ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. యూజువల్గా 10 degrees లేదా 15 degrees పెట్టుకోవచ్చు. కొంత మీరు పెద్ద పెద్ద మండలాస్, అంటే మీరు ఏదన్నా పూజ గది డెకరేషన్ కోసం వాటికి పెద్దవి వేసుకోవాలి అంటే కొంతమంది 30 degrees కూడా పెట్టుకుంటారనమాట. సో నేను ఇవాళ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం 10 degrees దగ్గర పెట్టుకుంటున్నాను. సో చూసారు కదా, ప్రతి 10 degrees దగ్గర నేను ఒక డాట్ పెట్టుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పెన్సిల్ ఎప్పుడూ చాలా షార్ప్గా ఉండాలి, మీ లైన్ ఎప్పుడూ చాలా ఫైన్గా సన్నగా పడాలన్నమాట. లావు లావుగా గీసుకున్నారు అంటే ఫినిషింగ్ బాగా రాదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ప్రతి 10 degrees దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ప్రతి 15 degrees దగ్గర కూడా ఇవ్వచ్చు, లేకపోతే ప్రతి 30 degrees దగ్గర కూడా ఇవ్వచ్చు. అంటే మీరు ఎంత పెద్ద డిజైన్ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఒక హాఫ్ సైడ్ నేను ఇలాగ మార్కింగ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఫుల్ సర్కిల్ ఉంది అంటే మీరు డైరెక్ట్గా ఒకేసారి అన్ని మార్కింగ్స్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఇలాంటి, అందరి దగ్గర అది ఉండదు కాబట్టి నేను ఈ చిన్న ప్రొట్రాక్టర్తో చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇందాక ఇటుపక్క డాట్స్ పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా ఇటుపక్కకి లైన్ పెట్టేసుకొని మళ్ళీ ప్రతి 10 degrees దగ్గర మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట. సో దీంతో మనకి ఏమవుతుందంటే మొత్తం 36 మార్కింగ్స్ వస్తాయన్నమాట. అంటే ఒక సర్కిల్లో 360 degrees ఉంటాయి కదా, ప్రతి 10 degrees దగ్గర మనం మార్కింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు మొత్తం 36 చుక్కలు వచ్చేస్తాయన్నమాట. ఇది మీరు ఎన్ని డిగ్రీస్లో పెట్టుకుంటున్నారని దాని బేసిస్ మీద ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి 10 degrees దగ్గర నేను ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. సో దీంతో నాకు చుట్టూర్త మార్కింగ్స్ రెడీ అయిపోయాయి.
సో ఇది కొంచెం కెమెరాలో కనిపించడం కష్టంగా ఉందండి, కానీ ఏం పర్వాలేదు, నేను గీయంగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా చూడండి, ఇలాగా ప్రతి లైన్ నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. ఎలా అంటే మనకది సెంటర్ నుంచి పాస్ అవ్వాలన్నమాట. సో చూడండి, ఆపోజిట్ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డాట్ ఖచ్చితంగా కలవాలి. ఆ కలిసినప్పుడు అది సెంటర్లో నుంచి పాస్ అవ్వాలన్నమాట. సో ఇది మన గ్రిడ్ అన్నమాట. సో గ్రిడ్కి ఫస్ట్ మనం గీసుకోవాల్సిన డిజైన్స్ ఇవి, లైన్స్ ఇవి. సో ప్రతిసారి ఇక్కడ ఈ డాట్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటున్నాను, అండ్ అది సెంటర్లో పాస్ అయ్యేటట్టు కూడా చూసుకుంటున్నాను అన్నమాట. మీరు కనుక ఈ గ్రిడ్ కనుక సరిగ్గా గీసుకున్నారు అంటే మీకు మండల చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ హడావిడి పడకండి, మీరు కొంచెం టైం తీసుకుని ఫైన్గా గీసుకోండి. ఎప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు గీసే ప్రతి ఇది ఈక్వల్గా వస్తుందన్నమాట. నేను చాలా రఫ్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కొంచెం డార్క్గా గీయకపోతే మీకు కనిపించదు, అందుకని నేను ఈ విధంగా గీస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ ఈ డాట్స్ దాటి కూడా గీసుకోవచ్చు, లోపల కూడా గీసుకోవచ్చు. ఒకవేళ కొంచెం చిన్నగా అయినా కూడా మీరు తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఈ స్టేజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు డాట్స్ కరెక్ట్గా టచ్ అవ్వాలి, అండ్ ఆ రెండు డాట్స్ సెంటర్లో నుంచి పాస్ అవ్వాలన్నమాట. సో నేను కావాలని కొంచెం డార్క్గా గీస్తున్నాను. మీరు గీసేటప్పుడు మీరు కావాలంటే ఫైన్ పెన్ పెన్సిల్ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా పెన్సిల్ ఎప్పుడు షార్ప్గా ఉండాలి. ఫైనల్ మండలాల్లో నేను ఎప్పుడు ఈ పెన్సిల్ లైన్స్ ఇరేజ్ చేసేస్తానండి. సో అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా ఫైన్గా గీసుకోండి. మీకు యాంగిల్ కష్టంగా ఉంది అంటే మీరు పేపర్ కూడా తిప్పుకోవచ్చు. మీరు కనుక పెద్ద స్కేల్ వాడారు అంటే ఇంకా ఈజీగా ఫినిష్ అయిపోతుంది మీకు. సో చూసారు కదా, ఇది నా గ్రిడ్ ఫామ్ అయిపోయిందన్నమాట. సో ఇది ఇప్పుడు చూడడానికి కొంచెం మీకు ఇదిగా అనిపించవచ్చు, బట్ మీకు ఫినిష్డ్ ప్రాజెక్ట్ అప్పుడు మీకు చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కంపస్లోకి ఈ పెన్సిల్ పెట్టుకుంటున్నాను. ఇది చాలా బేసిక్ కంపస్ అండి, మీకు ఒక 10-15 రూపీస్లో ఏ స్టేషనరీ షాప్లో అన్నో దొరుకుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కంపస్ నిబ్ వచ్చేసి మన సెంటర్ దగ్గర పెట్టుకొని నేను సర్కిల్స్ గీసుకుంటున్నాను అన్నమాట. సో ఈ సర్కిల్స్ మీరు ఏ యాంగిల్లో అన్నా ఎంత విడ్త్లో అన్నా గీసుకోవచ్చు. సో కొంతమంది మండల ఆర్టిస్ట్ వచ్చేసి మనకి ప్రతిదీ ఒక పర్టిక్యులర్ దీంట్లో ఫాలో అవుతారు, బట్ మీరు బిగినర్ లెవెల్లో ట్రై చేస్తున్నప్పుడు మీరు ఎంత విడ్త్లో అన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. సెంటర్ మాత్రం మార్చకండి, సెంటర్ మార్చకుండా మీరు సర్కిల్స్ గీసుకోవాలన్నమాట. సో మీరు చాలా దగ్గర దగ్గరగా గీసుకోవచ్చు, దూరంగా కూడా గీసుకోవచ్చు. కావాలంటే మీరు ప్రతి కొన్ని మధ్యలో కొన్ని సర్కిల్స్కి మీరు డబుల్ బార్డర్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట, దాంతో లుక్ చాలా బాగా వస్తుంది.
सो चूसर कदा ई विधंगा नेनु ग्रिड गीसुकुन्नानु नेनु इंदाक चेप्पिनट्टु चूडंडी ओक्कोक्कसारी మీ సర్కిల్కి ఈ లైన్స్ సరిపోవన్నమాట సో అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎక్కడైతే సరిపోలేదు అనిపిస్తుందో అక్కడ మీరు లైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి ఒక మండల గ్రిడ్ గీసుకోవడానికి సో ఇది మన మండల గ్రిడ్ మీకు నెక్స్ట్ క్లాస్లో బేసిక్ కొన్ని డిజైన్స్ నేర్పిస్తాను ఆ తర్వాత మనం ఒక ఫినిష్డ్ ప్రాజెక్ట్ కూడా చేద్దాం అన్నమాట సో ఈరోజు మనం మండలకి కావాల్సిన సప్లైస్ ఏంటి ఏ మెటీరియల్స్ కావాలి టూల్స్ కావాలి ఎలాంటి పెన్స్ కావాలి అవన్నీ చూసుకున్నాము గ్రిడ్ ఎలా గీసుకోవాలో కూడా నేర్చుకున్నాము నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కొన్ని డిజైన్స్ సింపుల్ బిగినర్ లెవెల్ డిజైన్స్ కొన్ని మంచివి చూపించి దాని తర్వాత ఒక ఫినిష్డ్ మండల కూడా మనం చేద్దాం ఓకేనా